जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। 2001 फिब्रवरी 25 ఈ రోజుకి దాదాపు 20 సంవత్సరాలు నిండిపోయి 21వ సంవత్సరం కూడా నిండిపోబోతోంది. కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అమన్గల్ పోలీస్ స్టేషన్ కానీ ఆ మాటకు వస్తే పోలీస్ శాఖ వ్యవస్థ ఎవ్వరూ కూడా ఆ తేదీని ఇప్పటివరకు కాలగర్భంలో కలిసిపోనివ్వకుండా తమ స్మృతిపథంలో నిలబెట్టుకుని ఉన్నారు. కారణం ఆ రోజుని తమ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్ సీన్ సందర్శించడానికి వెళ్ళిన పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంత్ రెడ్డి గారు. కేవలం 33 ఏళ్ల వయస్సు, పర్యవేక్షణలో ఉండగా నక్సలైట్ల తోటాలకి నేల కొరిగి అమరులై తమ పేరుని అమరవీరుల జాబితాలో చేర్చి శాశ్వతం చేసుకున్నారు. అక్టోబర్ 21వ తేదీని పోలీస్ అమరవీరుల స్మృతి దినంగా భావించి ఆ శ్రద్ధాంజలిలో ఆ దోయిలిలో ఉన్నటువంటి పూలలో మనం కూడా పూలమై ఆయన స్మృతికి అంజలి ఘటిద్దాం. నమస్కారం. జై భారత్. 25 ఏళ్ల చిన్న వయసు, అప్పుడే మొదలైన జీవితం అంతలోనే ఆరిపోయింది. కాదు, సమాజ శ్రేయస్సు కోసం అంకితమైంది, వ్యవస్థ క్షేమం కోసం అర్పితమైంది. ఆ మహనీయుడు అమరుడయ్యాడు. ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఈశ్వర్రావు మల్కజ్గిరి జోనల్ టాస్క్ ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఫేక్ కరెన్సీ గ్యాంగ్ను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దుర్మార్గులు ఆ దుండగులు ఆయన్ని దారుణంగా పొడిచి చంపేశారు. ఎందుకు చనిపోయాడు? ఎవరి కోసం చనిపోయాడు? తన తల్లిదండ్రుల కోసం చనిపోయాడా? తన భార్య కోసం చనిపోయాడా? తన పిల్లల కోసం చనిపోయాడా? తన కుటుంబం కోసం చనిపోయాడా? కాదు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మనందరి మేలు కోసం చనిపోయాడు. తను చనిపోయి అమరుడయి మన జీవితాలుగా జీవిస్తూనే ఉన్నాడు. అమరుడైన ఈశ్వర్రావుకు నివాళులర్పిద్దాం. ఈశ్వర్రావు అమర్రహేని దిక్కులు పిక్కటిల్లేలా నినదిద్దాం. ఈశ్వర్రావు అమర్రహే, ఈశ్వర్రావు అమర్రహే. జై హింద్. ఫహీముద్దీన్ పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్. ఆయన వ్యక్తిగతంగా మనకి మిత్రుడు కాదు, అలాగే వ్యక్తిగతంగా తీవ్రవాదులకి శత్రువు కాదు. కానీ మన ప్రాణాలు కాపాడడం కోసం ఆ తీవ్రవాదుల తుపాకులకి తన ప్రాణాలను అర్పించిన అమరుడు, అమరవీరుడు. 1994లో తలకొండపల్లి ఠాణాలో సెంట్రీగా పనిచేస్తున్న సమయంలో పానుగల్ దళ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించిన అమరుడు ఫహీముద్దీన్. అతనికి మన ఆజన్మాంతం రుణపడి ఉండాలి అని మీకు విన్నవిస్తూ